మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు కార్యకర్తలకు సూచించారు. సినిమాను చాలా బాగా తీశారు అని మూవీ యూనిట్ ని అభినందించారు. ఈ సినిమా బృందం శనివారం అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్లో బాబుని కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావిత్రి జీవితం అందరికీ ఆదర్శమని, తాను కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారికి సాయపడాలి అనుకునే ఆమె గుణం గొప్పదని కొనియాడారు. సావిత్రి జీవితంలోని ఎత్తుపల్లాలకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సినిమాకి సంబంధించి తెర మీద తెర వెనుక ఉన్నవారు అందరూ కూడా తమ యొక్క పాత్రలకు 100% న్యాయం చేశారు అని, నిజం చెప్పాలంటే వారంతా పెద్ద సాహసమే చేసి విజయం సాధించారని చంద్రబాబు పేర్కొన్నారు. హీరోల్లో నందమూరి తారక రామారావు, హీరోయిన్లలో సావిత్రి గారు తమకు తాము సాటి అనేలా నటించేవారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాకు అవసరమైతే పన్ను మినహాయింపు కూడా ఇస్తామని ప్రకటించారు. మహానటి సావిత్రి యొక్క స్వస్థలం రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోనే ఉండడం గమనార్హమని చంద్రబాబు అన్నారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తే ఆ మొత్తాన్ని అమరావతి రాజధాని యొక్క నిర్మాణం కోసం విరాళంగా ఇస్తామని నిర్మాత అశ్విని దత్ తెలిపారు. అమరావతి రాజధాని యొక్క నిర్మాణం కోసం వైజయంతి మూవీస్ తరపున 50 లక్షలు ప్రకటించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కీర్తి సురేష్, సావిత్రి కుమార్తె, విజయ చాముండేశ్వరి, గోవిందరాజులు, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగశ్విన్, అశ్విని దత్, కెమెరామెన్ డైన్, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.